राष्ट्र जगे मोस प्रकटन तो दुंग पोराटल तो सब स्टेशन करे विषय मीद टीआरएस पार्टी वो टीआरएस पार्टी वो धर्ना कार्यक्रम चूस्ना बीसीसी प्रेसिडेंट अमेरिका दाने मुक्ल मुक्ल का कटे प्रभुत् उद्देश्यपूर्वक बदना चेयर कांग्रेस पार्टी ने प्रभुत्व के गार आये मंत्री एमएलए पनीराकल इलां अम्मा चलते पट्टुको तिना अरगक रोड धर्ना चू प्रजल की इबंध कल हईदराबाद सिटी में कविता रोड धर्ना चे आर लक्ष आर गंटल ट्राफि जाम दाद नि उदय पदक नीन बंड सोमवार सब स्टेशन लाग बुक् इंस्पेक्षन बाल नर्सय अने आपरेटर क्लीयर का टीवी चप्पन पद गंटल सार पद गंटल आर गंटल पोतनी नीन अंत मुझे गांधी भवन यानी अंत मुझे नीन चालेज के गार पद गंटल निरूपस्वा पद गंटल वस्तु निरूपस्ते नीन अदे सब स्टेशन होदा सिरसिल सब स्टेशन फस्ट अपाजपेट होदा पद गंटल निरूपी नी राजीनामा चले चेयन अंजे नीन बाल नरसय बंड सोमवार चंपाने पन्न गंट गंटल की इकड़ एम डी गारे डीईक एडीक एई गंट रूं गंटल अंदर 350 सब स्टेशन नलगौंडा जिले में अलागे तेलंगा सीपीडीसीएल परिधि तो पाटु तेलंगाणा सब स्टेशन उन्न लाग बुक हैंड ओवर चेसुकोंडी एडीलु एयिलु ओन्ली पुस्तकं पेट्टंडी लोड एंत वस्तुंदो अंते तप्प इनकमिंग औट् गोइंग थ्री फेज सिंगल फेज एन्नि गंटलु तो रायोद्दनि इंत दिगजारिनंटे इप्पुडु अर्थमैंदा मीकु 10 गंटलु इस्तलेमनि केटीआर ओप्पुकुन्नाडे कदा ओप्पुकुन्नाडा लेदा लाग बुक्लु एंदुकु तीसुकोच्चिनट्टु ఒక నీ కోమంటే టెంకిరేడి ఒక సబ్ స్టేషన్ చెక్ చేస్తే నేను ఈ రోజుకల్ అన్ని సబ్ స్టేషన్ తిరుగుతాను అని చెప్పి మళ్ళా ఆలకు చెప్తున్నాను ఈ లోడ్ బుక్ కూడా ఎవరు వచ్చినా పర్సనల్ ప్రైవేట్ వ్యక్తులకు బుక్లు ఇవ్వొద్దని చెప్తున్నాడు ఆయన అంటే 10 గంటలు కరెంట్ ఇయ్యని చేదగాడి అలా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండు రే మానిఫెస్టోలో పెట్టి మరీ చెప్తున్నాం 24 గంటలు ఫ్రీ ఫేస్ కరెంట్ రైతులకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి హామీ ఇస్తూ ఇక్కడ ఒక ఊసరవెల్లి నాయకుడు ఊసరవెల్లి తో పాటు పొద్దుతూరు పుడుడు దాకా సాయంత్రం అయితే పువ్వు ఇటు ఒకసారి ఇటు ఉంటది ఒకసారి అటు ఉంటది మూడో నాలుగో పార్టీలు మారి 100 ఎకరాల భూమిలు లంచాల రూపంలో వచ్చిన డబ్బుతో కొనడమే కాదు సొంతం తమ్ముడు అంటే అలా ఆ నాయవాల మొదటి భార్య కొడుకు అంటే తమ్ముడు వరుసనే అవుతారు ఆ తమ్ముని భూమి ఈ 600 ఎకరాల ప్లాట్ల కలుపుకుంటానికి ఆ భూమి తీసుకుంటే అలా భార్య ఆత్మహత్య ఆ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకుంటే అంత్యక్రియలకు 40 మంది రాలే ఆయన పరపతి ఆ ఊర్లో అట్టుంటది 2004 ని రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఊర్లో కరెంట్ లేకపోతే ఆ ఊరికి సబ్ స్టేషన్ కట్టించిన అలాంటి ఊసరవెల్లి పేరు నేను చెప్ప ఆ అంత మోసగాడు పూటకో మాటి మాటపరిచే చిల్లర వ్యక్తి కనీసం ఆ గల్లీలకు బిచ్చబోలు కూడా పోరు ఎందుకంటే బిచ్చబోల దగ్గర పోతే ఏంటంటే వాడు మాకిచ్చురుగా సార్ మా పల్లెలు ఏమైనా ఉంటే అవి ముందుకుంటాడు అని అలాంటి ఆయన కూడా నా మీద మాట్లాడితే ఆయన విచక్షణకే వదిలిపెడుతున్నా ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది నువ్వు ఇక్కడ ఎమ్మెల్సీగా ఇంటికి వచ్చి 10 కార్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుడు కాదు కనీసం ఉంటే నీకేమైనా మానవత్వం ఉంటే పోయి అమ్మాయికి ఇంత సాయం చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి నీ పరపతి నువ్వు ఏం తప్ప పనికిరాని మాట మాట్లాడకు నువ్వు చెల్లెని రూపాయి నాలుగు పాటలు మాట్లాడినా పొలిటికల్ బ్రోకర్ నువ్వు